నేను తలసంకిస గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. నా పేరు మానకొండ విజయ్ కుమార్. మా గ్రామ తలసంకిస గ్రామం తరఫున చింతమల్ల ముత్తమ్మ. మాది మా గ్రామ పంచాయతీ రెండు గ్రామ పంచాయతీలు, వస్త్రం తండ గ్రామ పంచాయతీ, తలసంకిత గ్రామ పంచాయతీ. తలసంకిత గ్రామ పంచాయతీ తరఫున చింతమల్ల ముత్తమ్మని గెలిపిద్దామని మేము గ్రామం టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. అదేవిధంగా వస్త్రం తండ గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్య వసంత గెలిపిద్దామని పార్టీ నిర్ణయించుకుంది. అభివృద్ధి పనులు అంటే కేసీఆర్ చేసే అభివృద్ధిని చూసి ఆకర్షితులై జనం ఓట్లేయాలని మేము కోరుతున్నాం. డబల్ బెడ్రూమ్స్, రైతు బంధు పథకాలు. మా రెడ్డి నా నాయకుడు రెడ్డి నాయకు. రెడ్డి నాయకు ఎటు వెళ్తే మేము అటు. ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రచారం మంచిగానే చేస్తాం. వార్డు వార్డుగా తిరుగుకుంటా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రతి పొద్దు ఉదయం సాయంత్రం చేస్తాం. వాళ్ళకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? డబల్ బెడ్రూమ్స్, పెన్షన్స్, కొత్త పెన్షన్స్, ఇదే మెయిన్. రైతు బంధు, విద్యుత్, గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే కొత్త పంచాయతీల చట్టం ప్రకారం ఏ విధంగా నిధులు విడుదలైతేయో ఆ విధంగా నిధుల ప్రకారం నడుస్తాం, చేస్తామని హామీ ఇచ్చుకుంటూ ప్రచారం చేస్తున్నాం. తాళసంకిస గ్రామం మాది. నేను తాళసంకిస గ్రామానికి మాజీ ఎంపీటీసీ. నా పేరు భానుతి వీరన్న. మాకు వసరాం తండ గ్రామ పంచాయతీ సపరేట్గా అయినందున మేము బుక్య వసంత అనే అమ్మాయిని టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టినాము. మేము ప్రతి తండలు ప్రతి వార్డులు 8 వార్డులు మాకు 826 ఓట్లు ఉన్నాయి. దాంట్లో అన్నీ ఇంటింటికి తిరిగి అందరికీ మా కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వ పనులను గుర్తించుకుంటా మాకు ఓట్లు వేయండి, మాకు మెజారిటీ తోటి గెలిపియండి, ఇంకా మెజారిటీగా మేము ఏ పని అయినా చేయటానికి సిద్ధంగా ఉన్నాము. మాకు మన ఎమ్మెల్యే గారు గెలిచారు, ఎమ్మెల్యే గారు మంత్రి అవుతారు. ఆ మంత్రి ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ సీడిఎఫ్ వరకు ఈ వరకు ఆ వరకు తీసుకొచ్చి ప్రతి గల్లీ గల్లీకి మేము రోడ్ వేస్తాం, మంచినీటి సౌకర్యం కానీ ఇంకేమైనా పనులు కానీ చేయాలని మేము కృషి చేసుకుంటా ఓట్లు అడుగుతున్నాం. మాకు గెలిపియండి, మాకు అదిత్య మెజార్టీ తోటి గెలిపియమని మేము అడుగుతున్నాం. మాది కత్తెర గుర్తు అని మేము రెండు కత్తెర గుర్తులు వచ్చినాయి. మంచి పని చేస్తాం, మేము అభివృద్ధికి ముందుకు తీసుకుపోతామని మేము ప్రచారం చేస్తున్నాం. మేము వసరాం తండ గ్రామ పంచాయతీ ముఖ్య వసంత అనే క్యాండిడేట్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే మేము ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మేము కేసీఆర్ గారు చేసిన హామీలన్నీ మేము వాళ్ళ ప్రజల ముందు తీసుకెళ్ళి మేము చేసిన పనులన్నీ వాళ్ళతో చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ అయినా 58 సంవత్సరాల పెన్షన్ అయినా ఇతర ఏ పని అయినా ఇక్కడ సీసీ రోడ్లో తండకు మా ఇంతకుముందు విలేజ్ ఉన్నది వేరు, ఇప్పుడు మా తండకు మాకు కేసీఆర్ గారు తండ గ్రామ పంచాయతీ చేసినారు కాబట్టి వాళ్లకు ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తామని గెలిచిన తర్వాత వాళ్లకు చెప్పిన పనులన్నీ వాటర్ సౌకర్యం కానీ ఇంకా ఏదైనా విధి దీపాలు కానీ ఏవైనా సరే కేసీఆర్ గారి హామీలని ఇంకా మేము ఇంకేమైనా మేము చేయగలిగే వర్క్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతామని మేము వాళ్ళందరికీ మీ తరఫున హామీ ఇచ్చి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఆ పనులు చేయకుండా ఇంకా కృషి ఇంత ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకైనా చేయగలుగుతామని మీ ద్వారా తెలుసు.